ज्योति। शुभोदय आयुर् सुख मल्टी स्पेशालिटी आयुर्वेदिक वैद्यालय जीवन ज्योति कार्यक्रम की स्वागत। इवाल्ट मन कार्यक्रम में कल्लु एर्रबड़े समस्या निवारण को आयुर्वेद में उन्न परिष्कार मार्गालनु डॉक्टर गायत्री देवी गारिनि अडिगि तेलुसुकुंदाम। డాక్టర్ గారు నమస్తే అండి। నమస్కారం అమ్మా। ఇవాల్టి కార్యక్రమంలో కళ్ళు ఎర్రబడే సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుందాం। అసలు ముందుగా కళ్ళు ఎర్రబడడానికి కారణాలు ఏమిటో వివరిస్తారా అండి? అలాగేనమ్మా। మనకి ఏంటంటే కంటి మీద ఒక పొర లాంటిది ఉంటుంది, అది మనకు తెలియదు। మామూలుగా ఒక సన్న పల్సటి పొర ఉంటుందన్నమాట। ఆ పొర మీద కూడా మనకి రక్తనాళాలు అవన్నీ కూడా ఉంటూ ఉంటాయి। అక్కడికి మనకి అందాల్సినటువంటిది ఏంటంటే ఆక్సిజన్ సరిగా అందుతూ ఉండాలి। ఆక్సిజన్ కనుక అక్కడ ఉన్నటువంటి పొరలో మొత్తానికి ఆక్సిజన్ బాగా అందుతూ ఉంటే అది నార్మల్ గా ఉంటాయి। అలా కాకుండా కొన్ని కొన్ని సార్లు అక్కడ కనుక సరిపోయినంత ఆక్సిజన్ వెళ్ళకపోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి రక్తనాళాలు కొంచెం వాచి కళ్ళు ఎర్రబడ్డట్టుగా మనకు అనిపిస్తూ ఉంటారన్నమాట। అక్కడ లేనివి ఏమీ రావు, రక్తనాళాలు అక్కడ ఎప్పుడూ ఉన్నాయి కానీ అవి వాచటం వల్ల మనకి కళ్ళు ఎర్రబడ్డట్టుగా కనిపిస్తూ ఉంటాయి। ఇది దాని వెనకాల ఉన్నటువంటి చిన్న కథలాగా అన్నమాట। అయితే ఇప్పుడు ఎందుకు ఇలా ఎర్రబడతాయని చూసినట్టయితే మనం చెప్పుకోవడానికి కొన్ని సామాన్య కారణాలు, కొన్ని కొన్ని వేరే కారణాలు కూడా ఉంటూ ఉంటాయి। ఎక్కువగా మనం సామాన్యమైనటువంటి అంశాల గురించే మాట్లాడుకుందాం। ఇప్పుడు రాత్రిపూట పడుకున్నప్పుడు మన కంటికి కావాల్సినటువంటి తడి ఎక్కువగా ఉండకపోవడం వల్ల, అంటే కళ్ళు ఆరిపోయినట్టు ఉంటాయి కదా మూసుకుని ఉండటం వల్ల, మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం కళ్ళు రెప్పలు ఆర్పుతూ ఉంటే మనకు తడి బాగుంటుందని। నిద్రపోయినప్పుడు ఆ రెప్పలు ఆర్పం కనుక తడి తక్కువగా ఉండి పొద్దున్న లేచేసరికి మనకు కళ్ళు ఎర్రబడ్డం అని కనిపిస్తూ ఉంటుంది, చాలామందిలో ఉంటూ ఉంటుంది అది। అది సామాన్యంగా ఉండేటువంటి కారణం। ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలా రాత్రి పడుకున్నప్పుడు కాదు, పగటి పూట కూడా కొంతమందిలో ఈ కంటిలో ఉండేటువంటి తడి తగ్గిపోతూ ఉంటుంది। అంటే ఈ రోజుల్లో చాలామందిలో చూస్తున్నాను అన్నమాట ఈ సమస్యని। ఈ కంటిలో తడి తగ్గిపోయినప్పుడు ఈ కళ్ళు ఎర్రబడ్డం, అంటే చీటికి మాటికి కళ్ళు ఎర్రబడ్డం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది। ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎలర్జీలు, ఎలర్జీలు అవి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కళ్ళు బాగా ఎర్రబడుతుంటాయి అన్నమాట। లేకపోతే పొద్దున్నే లేచేటప్పుడు కళ్ళు ఎర్రబడడం, రెప్పలు దురదలు రావడం ఇలాంటివన్నీ కూడా ఎలర్జీలు ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి మనకి। ఇంకా ఆ తర్వాత ఏంటంటే నిద్ర లేమి వల్ల బాధపడే వాళ్ళలో మనకి కళ్ళు ఎర్రబడటం అనేది సామాన్యంగా కనిపిస్తూ ఉంటుంది। అయితే వాతావరణ కాలుష్యం వల్ల కానీ, లేకపోతే చేసేటువంటి ఉద్యోగంలో కొన్ని కొన్ని రసాయనిక పదార్థాలు పరిసరాల్లో ఉన్నాయనుకోండి, అటువంటి వాటి వల్ల కూడా ఇరిటేషన్ అది వచ్చి కొంచెం కళ్ళు ఎర్రబడడం అనేది జరుగుతూ ఉంటుంది। ఆ తర్వాత ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఉద్యోగాలు ఎక్కువగా కంప్యూటర్స్ మీద పనిచేసే వాళ్ళకి ఆ కంటి రెప్పలు అది సరిగా వేయకుండా ఉండడం, ఎక్కువగా కళ్ళు అలసిపోతూ ఉండడం వల్ల వాళ్ళల్లో కంటి మీద ఉన్నటువంటి ఆ తడి తగ్గిపోయి కళ్ళు ఎర్రబడడం అనేటువంటి సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది। అంటే ఇవి కాకుండా ఏంటంటే కొంచెం ఇతర అనారోగ్యాల్లో కూడా, అంటే కంటికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని జబ్బుల్లో కూడా కళ్ళు ఎర్రబడ్డం అని కనిపిస్తుంది। అయితే ఆ ఎర్రబడ్డం అనేటువంటిది ఇలా లేకుండా కొంచెం తేడా మనకి తెలుస్తుంది అన్నమాట, నార్మల్గా ఎర్రబడిందా వేరే జబ్బు ఉందా అనేది కూడా కొంత అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుంది। అయితే అంత పెద్ద పెద్ద జబ్బుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవట్లేదు, సామాన్య కారణాలు ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి చెప్పుకున్నాం వాటిని। డాక్టర్ గారు మరి ఇలా కళ్ళు ఎర్రబడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా? కళ్ళు ఎర్రబడుతున్నాయంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఆక్సిజన్ సరిగా వెళ్ళటం లేదు అని చెప్పి, అలా ఆక్సిజన్ వెళ్లకుండా కళ్ళు ఎక్కువ ఎర్రబడుతున్నాయంటే కనుక అలా అయ్యాయి తర్వాత ఇతర సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది, అందుకని దాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అంశం కాదు ఇది। అలాగే ఇందాక నేను ఇంకొక కారణం కూడా చెప్పాను కదా కళ్ళ మీద తడి తగ్గిపోతూ ఉండడం అని చెప్పి, అలా తడి తగ్గిపోతూ ఉన్నట్టయితే కనుక ఇతర సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది, అంటే కార్నియా మీద వచ్చేటువంటి కొన్ని సమస్యలు, తర్వాత కంటి గుడ్డు మీద వచ్చే సమస్యలు అవి వచ్చేందుకు అవకాశం ఉంటుంది। అందుకని ఏం చేస్తూ ఉండాలంటే ఈ రెప్పలు బాగా వేయటం అనేటువంటి అలవాటు తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి। ముఖ్యంగా ఈ కంటితో బాగా పనిచేసేటప్పుడు, అంటే టీవీ చూసేటప్పుడు కానీ లేకపోతే కంప్యూటర్ మీద బాగా పనిచేసేటప్పుడు కానీ కంటిని అలాగే ఉంచేసుకుని గబగబా పనిచేసుకోవడం కాకుండా కాన్షియస్గా ఒక అలవాటు చేసుకోవాలన్నమాట, కంటి రెప్పలు వేయాలి అనేది ఒక అలవాటు చేసేసుకుంటే ఆటోమేటిక్గా తర్వాత ఈ రెప్పలు వేయడం అనేటువంటిది అలవాటు అయిపోతుంది। అలాగే ఎక్కువసేపు కంటికి శ్రమని ఇవ్వకుండా కళ్ళకి విశ్రాంతిని ఇస్తూ ఉండాలి, సరిపోయినంత విశ్రాంతి ఇస్తూ ఉంటే కూడా కంటికి ఎర్రబడేటువంటి సమస్య తగ్గిపోతుంది। అంటే ముఖ్యంగా సరిపోయినంత నిద్ర, రాత్రిపూట నిద్రపోవటం అనేటువంటిది మన కళ్ళకి అవసరమైనటువంటిది, ఎందుకంటే మన కళ్ళు వెలుగులో పనిచేయడం కోసం పుట్టాయి, అంటే వెలుగులో అంటే సూర్యుడి కాంతి మన పగటిపూట పనిచేయడానికి, రాత్రిపూట పనిచేయడానికి అంటే గుడ్ల గుబలు పిల్లులు అలాంటి వాటి కళ్ళు రాత్రిపూట పనిచేయడానికి అనుకూలంగా సృష్టించబడ్డాయన్నమాట, అందుకని రాత్రిపూట మన కళ్ళకి విశ్రాంతి ఇవ్వడం అనేటువంటిది తప్పనిసరిగా చేస్తూ ఉండాలి, అంటే సరిపోయినంత నిద్రపోవడం అనేది చాలా అవసరమైనటువంటిది।
అలాగే ఈ కంప్యూటర్ల మీద వాటి మీద ఎక్కువగా పనిచేసే వాళ్ళు కూడా ఒక గంట తర్వాత కంటికి విశ్రాంతి ఇవ్వటం అనేది తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. అంటే కంటికి విశ్రాంతి అంటే ఏంటి, ఒక 5 నిమిషాల పాటు కళ్ళు మూసేసుకుని ఉండడం కానీ, లేకపోతే కళ్ళ మీద తడిబట్ట వేసుకోవడం కానీ, చల్లటి నీళ్ళతో కడుక్కోవడం కానీ చేస్తూ ఉన్నట్టయితే కనుక కళ్ళకి అలసిపోవటం అనేటువంటి సమస్య రావటం, తర్వాత కంటి మీద నీరు ఎండిపోవడం అంటే డ్రై ఐస్ అంటుంటాం. ఈ డ్రై ఐస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఎంతమందో కంటిలో కన్నీళ్లు వేసుకునే మందు వేసుకోవాలన్నమాట. ఆ నీళ్లు మనకి మామూలుగా ఉండాల్సిన సహజంగా లేకపోతే ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటి టీయర్స్ వేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అటువంటి అవసరం లేకుండా ఉండడానికి కంటికి విశ్రాంతి తీసుకోవడం, కళ్ళని పదే పదే చల్లనీళ్ళతో కడుక్కోవడం బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ కంటికి మాటిమాటికి కళ్ళు ఎర్రబడే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మనకి నందివర్ధనం పువ్వులు అవి దొరుకుతుంటాయి. చిన్న సింపుల్ చిట్కానే, పాతకాలంలో ఎక్కువ మంది వాడుతూ ఉండేవారు కూడా. ఆ పువ్వులు ఒక చల్లదనాన్ని ఇస్తాయి అన్నమాట కళ్ళకి. కళ్ళు మూసుకుని 2 ముద్ద నందివర్ధనం పూలు తెచ్చుకొని కళ్ళ మీద పెట్టుకొని అలా కళ్ళు మూసుకు పడుకుంటే కూడా కళ్ళకి మంచి విశ్రాంతి, ఒక చల్లదనం వస్తుంది. అలాంటి అవకాశం లేని వాళ్ళకి ఇప్పుడు మనకున్న కీర దోసకాయలు ఉన్నాయి. ఈ కీర దోసకాయలు కూడా కళ్ళకి మంచి విశ్రాంతిని ఇస్తాయన్నమాట. పల్లచెట్టు ముక్కల్లాగా తరిగేసుకుని కళ్ళ మీద పెట్టుకుంటే, అంటే చాలామంది డార్క్ సర్కిల్ కోసం వాడుతూ ఉంటారు. ఇది డార్క్ సర్కిల్స్ కోవడం కాకుండా మనకి ఈ కళ్ళు ఎర్రబడే సమస్య కూడా ఈ దోసకాయ ముక్కలు కళ్ళ మీద పెట్టుకోవడం అనేటువంటిది బాగా సహాయపడుతుంది. అలాగే ఇంకా మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఈ రెప్పలు వేయడమే కాకుండా ఎక్కువసేపు చల్లటి నీళ్ళతో కడుక్కోవడం, ప్రతి ఒక్క గంట తర్వాత కూడా కంటికి విశ్రాంతిని ఇవ్వడానికి కళ్ళు మూసుకొని పడుకోవాలనుకున్నాం కదా, అలాగే దాంతోపాటు ఏంటంటే 2 చేతులని ఇలాగ కొంచెం ఒక దొప్పలాగా చేసుకుని కళ్ళ మీద పెట్టుకొని కాసేపు కళ్ళు మూసుకుంటే కూడా కళ్ళకి మంచి విశ్రాంతి దొరుకుతుంది. కనుక అటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. డాక్టర్ గారు, కళ్ళు ఎర్రబడే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి. ఇప్పుడు ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదట తీసుకోవాల్సినటువంటి మూలిక మాని పసుపు. మాని పసుపుని ఆయుర్వేద పరిభాషలో దారు హరిద్ర అంటాము. ఇది కంటికి చాలా మంచి టానిక్ లాగా పనిచేస్తుంది అన్నమాట. అంటే కళ్ళు ఎర్రబడేటువంటి సమస్య అది తగ్గడానికి ఈ మాని పసుపు అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది. అంటే కంటికి ఏదైనా ఒక చిన్న ఇన్ఫ్లమేషన్, ఏదైనా రెప్పల్లో ఏదైనా ఇబ్బంది ఉండి దానివల్ల కంటూ ఎర్రబడుతున్నాయి అనుకోండి, దాన్ని క్లీన్ చేసేటువంటి ఒక యాంటీసెప్టిక్ లాగా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ మాని పసుపుని మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు కొంచెం మాని పసుపు చూర్ణాన్ని నేను విడిగా పెట్టుంచుతాను. ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటిది పసుపు. ఈ పసుపు కూడా కంటికి మంచి ఔషధంలా పనిచేస్తుంది. కంటి రెప్పల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా, దానివల్ల కళ్ళు ఎర్రబడుతున్నా కూడా ఈ పసుపు బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే అంటే కంటికి మనకు తెలియకుండా ఏమైనా ఇతర సమస్యలు ఉన్నా కూడా ఇది ఒక టానిక్ లాగా ఉపయోగపడి కంటికి రక్త సరఫరాది బాగా ఉండేటట్టుగా కూడా ఇది బాగా తోడ్పడుతుంది. పసుపును కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. మెత్తటి చూర్ణాన్ని తీసుకోండి. ఇప్పుడు నేను కూడా కొంచెం పసుపు తీసి విడిగా పెడతాను. ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటిది ఎష్టి మధు. ఈ ఎష్టి మధు లేదా అతి మధురం కూడా కళ్ళకి టానిక్ లాగా ఉపయోగపడేటువంటిదే. కంటికి బాగా చలవ చేసేటువంటి మూలిక. అలాగే కంటికి ఇందాక మనం అనుకున్నాం కదా, ఆక్సిజన్ అది సప్లై సరిగా అవ్వకపోతే కనుక ఇన్ఫ్లమేషన్ వస్తూ ఉంటుందని చెప్పి, అటువంటి స్థితి రాకుండా కూడా ఈ అతి మధురం బాగా ఉపయోగపడుతుంది. ఈ అతి మధురాన్ని కూడా మెత్త చూర్ణంలాగా చేసేసుకుని ఇందాక తీసుకున్నట్టు 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు అతి మధురం చూర్ణాన్ని కూడా పక్కన పెట్టి ఉంచుతాను. ఆ తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక కరక్కాయలు. కరక్కాయలు కూడా చక్కటి యాంటీసెప్టిక్ లాగా బాగా ఉపయోగపడి కంట్లలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ అది ఉంటే తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. విడిగా కూడా మనం కరక్కాయని ఈ కళ్ళ కలక లాంటి సమస్య వచ్చినప్పుడు కూడా ఈ కరక్కాయని వాడుకుంటూ ఉంటాం. కరక్కాయలు కూడా చక్కగా మెత్తటి చూర్ణంలా చేసేసుకోండి. దీన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు కొంచెం కరక్కాయ చూర్ణాన్ని కూడా మిగతా చూర్ణాలతో కలుపుతాను. ఇప్పుడు ఈ 4 చూర్ణాలని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ 4 కలిపి మనకి 100 గ్రాముల చూర్ణం తయారైంది. ఈ 100 గ్రాముల చూర్ణానికి
1600 మిల్లీ లీటర్ల నీటిని కలపాలి అంటే 16 రెట్లు నీళ్ళన్నమాట మీరంటే మీరు ఎంత ఔషధం తయారు చేసుకున్నా దానికి 16 రెట్లు నీళ్ళని కలిపి దాన్ని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి ఆ మరిగించుకోవడం ఎంత సేపు అంటే 400 మిల్లీ లీటర్ల నీరు మిగిలే వరకు దాన్ని మరిగించుకోవాలి అంటే బాగా ఎగిరిపోయి ఒక నాలుగో వంతు మిగులుతుంది అలా మిగిలినటువంటి కషాయాన్ని తీసుకొని దాన్ని వడపోసేసి ఆ కషాయం ఇంకా వేడిగా ఉండగానే దానిలో సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో గులాబీ రేకులను కలపాలి ఈ గులాబీ రేకులు కంటికి చాలా మంచి టానిక్ లాగా పనిచేస్తాయి కంట్లో తడి బాగా ఉండేటట్టుగా చూస్తాయి తర్వాత కళ్ళు ఎర్రబడకుండా ఉండడానికి కూడా గులాబీ రేకులు బాగా ఉపయోగపడతాయి ఇందాకటి కషాయం వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఈ గులాబీ రేకులను కొంచెం నలిపేసి అందులో వేసేసి మూతపెట్టి ఉంచేయాలి మూతపెట్టి ఉంచేసే అంటే రాత్రిపూట చేసుకుంటే మన్నాడు పొద్దున వరకు లేకపోతే పొద్దున చేస్తే గనుక రాత్రి ఉండే రాత్రి అయ్యే వరకు అలా పెట్టి ఉంచేయాలి ఉంచి ఆ తర్వాత వడపోసేసుకుని ఈ మిశ్రమాన్ని ఒక సీసాలో పోసుంచుకోండి ఈ ఔషధ జలాన్ని వాడకోవడం ఎలాగంటే ఈ కళ్ళు ఎర్రపడే సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఆ చక్కటి శుభ్రంగా ఉన్నటువంటి దూదిని తీసుకుని ఈ మిశ్రమంలో దూదిని ముంచుకొని ఆ తడిగా ఉన్నటువంటి దూదిని కళ్ళ మీద వేసుకుని రాత్రిపూట అలా ఉంచేసుకుని పడుకుంటూ ఉండాలి అలా చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ కళ్ళు ఎర్రబడేటువంటి సమస్య తగ్గిపోతుంది కళ్ళు ఎర్రబడే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం మాని పసుపు చూర్ణం 25 గ్రాములు పసుపు చూర్ణం 25 గ్రాములు ఎస్టి మధు చూర్ణం 25 గ్రాములు కరక్కాయ చూర్ణం 25 గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలిపి 1600 మిల్లీ లీటర్ల నీటిలో వేసి 400 మిల్లీ లీటర్లు మిగిలేంత వరకు మరిగించాలి ఈ కషాయంలో 25 గ్రాముల గులాబీ రేకులను వేసి ఒక పూటంతా ఉంచి వడబోసుకుని భద్రపరచుకోవాలి ఉపయోగించుకోవటానికి శుభ్రమైన దూదిని ఈ ఔషధంలో ముంచి కళ్ళపై ఉంచుకోవాలి కళ్ళు ఎర్రబడే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా మరి ఇప్పుడు కొలెస్ట్రాల్ అదుపులో ఉండేందుకు చక్కటి గృహోషధం అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు కొలెస్ట్రాల్ అదుపులో ఉండేందుకు చక్కటి గృహోషధాన్ని తెలియజేస్తారండి ఈ కొలెస్ట్రాల్ అదుపులో ఉండడానికి కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది కరివేపాకుని కొంచెం మూకుట్లో నూనె అది అక్కర్లేకుండా ఊరికే వేయించేసుకుని చూర్ణంలా చేసి ఉంచేసుకుని ప్రతిరోజు ఒక చెంచాడు కరివేపాకు పొడి రెండు పూట్ల తింటూ ఉన్నట్టయితే కనుక కొలెస్ట్రాల్ అదుపులో ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కళ్ళు ఎర్రబడే సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను భారత యోగరత్న బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు మనము చూద్దాం త్రాటక క్రియలు పశ్చిమోత్తాసనం సాధన చేయటం ద్వారా కళ్ళు ఎర్రబడే సమస్య నివారించబడుతుంది త్రాటక క్రియలు ఈ క్రియలు సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి తరువాత చేతులు రెండింటిని పైకెత్తుతూ బొటన వేళ్లను పైకి ఉంచి ఇరుపక్కలా చాచి నేలకు సమాంతరంగా ఉంచాలి కళ్ళను అటూ ఇటూ తిప్పుతూ రెండు చేతుల బొటన వేళ్లను మార్చి మార్చి చూస్తూ ఉండాలి ఇలా కొంత సమయం చేసి ఇప్పుడు చేతుల్ని యథాస్థానానికి తీసుకొని వచ్చి ఇప్పుడు కుడి చేతిని పైకెత్తుతూ బొటన వేలును పైకి ఉంచి అపసవ్య దిశగాను సవ్య దిశగాను తిప్పాలి తరువాత ఎడమ చేతిని పైకెత్తుతూ బొటన వేలును పైకి ఉంచి ఇప్పుడు కూడా అపసవ్య దిశగాను సవ్య దిశగాను తిప్పాలి ఇలా కొంత సమయం చేసి చేతుల్ని యథాస్థానానికి తీసుకొని వచ్చి
ఇప్పుడు రెండు చేతుల్ని పైకెత్తి బొటన వేళ్ళను పైకి ఉంచి రెండు చేతుల్ని అపచవ్య దిశగా తిప్పాలి ఇలా కొంత సమయం తిప్పి ఇప్పుడు సవ్య దిశగా తిప్పాలి రెండు చేతుల బొటన వేళ్ళను చూస్తూ ఉండాలి ఇలా కొంత సమయం చేసి చేతుల్ని యథాస్థానానికి తీసుకురావాలి ఇప్పుడు రెండు కళ్ళను వేగంగా మూస్తూ తెరుస్తూ ఉండాలి ఇలా ఈ క్రియలు రోజు 6 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయొచ్చు రెండవ ప్రక్రియ పశ్చిమోత్తాసనం ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్ళు రెండింటిని ముందుకు చాచి కూర్చోవాలి తర్వాత చేతులు రెండింటిని పైకెత్తుతూ శరీరాన్ని ముందుకు వంచుతూ చేతులతో రెండు కాళ్ళ బొటన వేళ్ళను పట్టుకొని తలను రెండు మోకాళ్ళ మధ్య ఉంచాలి శ్వాస సాధారణంగానే తీసుకోవాలి ఈ విధంగా ఈ ఆసనం రోజు 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు ఇలా ఈ భంగిమలు ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి ఈ విధంగా త్రాటక క్రియలు పశ్చిమోత్తాసనం సాధన చేయటం ద్వారా కళ్ళకు రక్త ప్రసరణ సక్రమమై మృత కణాలు నశించి జీవకణాలు ఏర్పడి కళ్ళు ఎర్రబడే సమస్య నివారించబడుతుంది ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం ప్రాణాయామం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది కళ్ళు ఎర్రబడే సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలు ఏంటో తెలుసుకున్నాం కదా మరిప్పుడు బరువు పెరిగేటందుకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు బరువు పెరిగేటందుకు చక్కటి చిట్కాని తెలియజేస్తారండి అంటే బరువు తగ్గడం కోసమే కాదు పెరగడం కోసం కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు మరీ సన్నగా ఉన్నటువంటి వాళ్ళు ఇలా బరువు పెరగాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఎండు ఖర్జూరాలు చాలా బాగా ఉపయోగపడతాయి అంటే ఎండు ఖర్జూరాల నుంచి మన శరీరానికి చాలా శక్తి అంది శరీర బరువు పెరగడానికి తోడ్పడుతుంది దీన్ని వాడుకోవడం ఎలాగంటే మీ వయసును బట్టి అంటే చిన్నపిల్లలైనట్టయితే కనుక ఒక 3-4 ఖర్జూరాలు కొంచెం పెద్దగా ఉన్నటువంటి అంటే ఒక 25-30 సంవత్సరాల వయసు ఆ పైన ఉన్నటువంటి వాళ్ళైతే కనుక ఒక 5-6 ఎండు ఖర్జూరాలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసి పాలు కాచుతూ అందులో వేసేసేయాలన్నమాట అంటే గిన్నె ఒక గ్లాస్ పాలని పొయ్యి మీద పెట్టి కాచుతూ ఉన్నప్పుడే ఈ ఎండు ఖర్జూరాలను ముక్కలు ముక్కలుగా చేసేసి అందులో వేసేసి బాగా ఉడకనిచ్చి ఆ పాలు ఎండు ఖర్జూరం రెండు కలిపేసి తాగేసేయాలన్నమాట అలా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక తప్పనిసరిగా మీకు బరువు పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది చూశారు కదా బరువు పెరిగేటందుకు పాలు ఎండు ఖర్జూరం ఎంత బాగా ఉపకరిస్తాయో ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం ఇవాల్టి కార్యక్రమంలో కళ్ళు ఎర్రబడే సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య దాని పరిష్కారంతో మేము ముందుంటాం అంతవరకు సెలవు నమస్కారం నమస్కారం